प्रेम करता है दीवानों।
ఆ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో కన్యక గర్భమున ఏ పురుషుని సహాయము లేకుండా పరిశుద్ధుడిగా ఈ లోకంలో పుట్టాడు. పుట్టి 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు విరామం లేకుండా పనిచేశాడు. నీ కొరకు నా కొరకు ఆ భయంకరమైన సిలువ మరణం ఎవరు తెలుసు? పెద్ద గజి దొంగలకేసేది, ఎంతో భయంకరులకేసేది. నీ కొరకు ఆ భయంకరమైన నీకు పడాల్సిన శిక్ష ఆయన తీసుకుని ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క సిలువ మోసుకుంటూ ఒంటిలో ఉన్న 6.5 లీటర్ రక్తం అంతా కార్చేసి నీ కొరకు చనిపోయి అంతటితో ఆగలేదు. నేను వాళ్ళలాగా చనిపోతే నా మానవుడికి నెక్స్ట్ నిరీక్షణ లేదు కాబట్టి నేను తిరిగి లేవాలని 3వ దినాన ఏం చేశాడో తెలుసా? మరణమా నున్న నాపే దమ్ము లేదని తిరిగి 3వ దినాన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేచాడు కాబట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళందరికీ సహాయం చేయడానికి ఈ ఆత్మలో ఆయన వచ్చి కూర్చుంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఆత్మలో ఉన్న ఆశీర్వాదాలన్నీ ప్రాణంలోంచి శరీరంలోకి మనం ఏం చేయాలి? తీసుకురావాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ యొక్క ప్రాణాన్ని దేవుని వాక్యంతో రెన్యూ చేయాలి. అందుకే అపొస్తలుడైన పౌలు ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలు ఏం చేయాలంట? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇంక ఈ చేతులు నీ చేతులు కాదు, ఈ కాళ్ళు నీ కాళ్ళు కాదు, ఈ నోరు నీ నోరు కాదు. ఎవరు తెలుసు? నువ్వు ఎవరి సొత్తో తెలుసా? ఏసయ్య సొత్తు. ఏసయ్య కొరకు బ్రతుకుతున్నావు. ఏసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ వచ్చిన దినాల మధ్య ఆకాశానికి వచ్చి ఆయన ఒక బోర ఊదుతాడు. ఏమనో తెలుసా? ఒక కడ బోర సౌండ్ వస్తుంది, ఒక ట్రంపెట్ సౌండ్ వస్తుంది. పెళ్లిళ్ళు వాయిస్తారు కదా బోర. ఆ బోర సౌండ్ రాగానే ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే ఆత్మలో ప్రభువుని రక్షణగా అంగీకరించారో, ఆత్మలో ఉన్న కార్యాలు ప్రాణంలోంచి శరీరంలో తీసుకొచ్చి ఈ శరీరాన్ని సజీవ యాగముగా ఎవరైతే దేవునికి సమర్పించుకున్నారో వారు రెప్పపాటున ప్రభుని ఎదుర్కోవడానికి పరలోకానికి ఆకాశ మండలానికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రాలు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ భయంకరమైన శోధనలు 7 సంవత్సరాలు ఉంటాయి. ఆ తర్వాత ఏమొద్దో తెలుసు? అక్కడ 7 ఏళ్ళు విందు జరుగుద్ది. ఆ తర్వాత ప్రభు అందరు కలిసి లోకానికి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవుని ఆత్మబిడ్డలు అదే. అట్లని మిమ్మల్ని మొత్తం వెళ్ళిపోగానే పాస్టర్ గారు ఇచ్చేమన్న బీయింగ్ పని చేసే మనం అదిగా చెప్పేది. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు మన గృహం, మన గిన్నె ఏమవ్వాలి? నిండి మన గృహం ఇచ్చే గృహం ఉండాలి. 5 రొట్లు, అందుకే మా ఇంటిపైన ముద్ర ఇచ్చాను, 5 రొట్లు 2 చేపలు. ఎప్పుడు పెట్టే గృహంగానే ఉండాలి. ఎవరు వచ్చినా ఏదోడు పెట్టాలి అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు రాని ఏదో ఒక ఫలమో పండో లేకపోతే తీయో ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి. కానీ ఏమి లేనట్టుగా ఎంత మాత్రం కూడా సాధ్యం భోజనం అన్న పెట్టి పంపించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏది మారాలి ముందు చెప్పండి? ఏది మారాలి? ఏది మారాలి? మైండ్ మారాలంటే ఏం ద్వారా మార్చగలుగుతాం? చూడండి ఒకసారి, మీకు ఆ వాక్యం పూర్తయినాక మీకు అర్థమవుతుంది. తర్వాత చూడండి, ఆ శరీర యాగముగా సమర్పించుకుని దేవుడు వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొడుచున్నాను, ఇట్టు సేవ మీకు యుక్తమైంది. అదంటే అలా ఉపయోగ అలా దేవునికి శరీరాలు అప్పచడం దేవునికి ఇష్టమైన సేవ. తర్వాత 2వ వచనం, మీరు జాగ్రత్త వినండి, ఈ లోక మర్యాదలు అనుసరింపక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను ఈ లోక మర్యాదలు అనుసరింపక. ఇక్కడ మర్యాద తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో ఉండదంటే కన్ఫామ్. అంటే ఈ లోకాన్ని నువ్వు కన్ఫామ్ చేసుకుని బ్రతకూడదు. అందుకే మనం నోడితే ఏం చెప్తావు సార్? నా పక్కన 1000 మంది అపాయము. అది ఈ లోకాన్ని కన్ఫామ్ చేసుకునే మాట, లేదా ఆత్మీయ మాట అంటారా? మీకు అర్థమైందా? ఈ లోకం ఏమంటుంది? నీ పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది పడినా అపాయము నీకు వస్తుంది. అంతే కదా, మన పక్కన వాళ్ళు బిల్డింగ్ పడిపోయింది, ఈ పక్కన వాళ్ళు బిల్డింగ్ పడిపోయింది, నీ బిల్డింగ్ కూడా ఏమవుతుంది? కానీ ఆత్మ నువ్వేం చెప్తున్నప్పుడు, ఈ లోకంలో ఇటు పక్కన 1000 మంది, ఇటు పక్కన 10,000 మంది పడినా అపాయము. ఇటు పక్కన 1000 మందికి పని లేకపోయినా, ఇటు పక్కన 10,000 మందికి పని లేకపోయినా, నాకు మాత్రం అటు జేబులో డబ్బులు లేకపోయినా, ఇటు జేబులో డబ్బులు లేకపోయినా, నా జేబులో చెప్పండి, దేవుని స్తోత్రాలు చెప్పండి. ఎందుకో తెలుసు, నా గిన్నె నిండి ఏమవుతుంది? ఈ లోక మర్యాద నేను అనుసరించేవాడిని కాదు. నా మర్యాద ఏంటో తెలుసా? నా ఆత్మ చెబుతున్న మర్యాద, పరలోకం చెబుతున్న మర్యాద. పరలోకం ఏమని చెబుతుందో తెలుసా? బలహీనుడు ఏమని చెప్పాలి? దరిద్రుడు ఏమని చెప్పాలి?
అనారోగ్యవంతుడు ఏమని చెప్పాలి? అది మన మర్యాద. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సపోజ్ నేనున్నానండి, నేను యంగేజ్లో చనిపోయి ఉంటే ఈరోజు వాక్యం చెప్పేవాడినా? ఇంతమందికి సువార్త ప్రకటించేవాడినా? దేవుని మహాకృపను బట్టి ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినా దేవుడు నాకు ఇచ్చిన ధన్యత, దేవునికే మహిమ, నాకు కాదు. మళ్ళీ పిలవటమే కానీ ఉద్రాబాబు అని దండం పెట్టిన వాళ్ళు ఎవరు కూడా. మొన్న ఒక ఆయన ఏమంటున్నాడు తెలుసా, మరి ప్రశాంత్ విన్నాడో లేదో, నేను కాదు నేను చనిపోయిన తర్వాత నా పిల్లలు కూడా ఈ సేవకుడిని వదిలిపెట్టకూడదని చెప్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకే ఒక్క ఆశ, ఒకే ఒక్క తలంపు, నా జీవితం బాగు పెట్టుకోవాలి, నేనేదో సంపాదించుకొని ఓ ఉండాలని కాదు, ఒకే ఒక్క ఆలోచన పొరలో నశించిపోయి ఆత్మల కొరకు జీవించాలి, ఏదో ఒక చరిత్ర సృష్టించాలి, ఏదో ఒకటి చెయ్యాలి, సాతాను లోకాన్ని నాశనం చెయ్యాలి, సాతాను యొక్క కోటగోళ్ళు పడగొట్టాలి. మొన్నైతే మచిలీపెట్టేలు వాక్యం చెప్పి వచ్చింది, తెల్లారు ఒక దర్శనం వచ్చింది. ఒకడు అంటున్నాడు, నువ్వు వచ్చి అన్ని ఇక్కడ పాడు చేసేస్తున్నావు, నువ్వు వచ్చి అన్ని నాశనం చేస్తున్నావు, నువ్వు నాకు నచ్చట్లేదని నా వెనకపడి వాడు కొట్టడానికి నన్ను ప్రయత్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా వల్ల వాడికి చాలా నష్టం కలుగుతుంది, నా వల్ల సాతానుగడికి చాలా ఇబ్బంది కలుగుతుంది. వాడు అనుకున్నాడరే నిన్ను ఆపాలంటే ఏదో ఒకటి చెయ్యాలని నీ బాబుని పట్టుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రాలు. వాడు పట్టుకెళ్తే ఏం పట్టుకెళ్ళాడు? శరీరాన్ని, ప్రాణాన్ని పట్టుకెళ్ళాడు. ఆత్మను పట్టుకెళ్ళాడా? ఆత్మ పరలోకంలో యుగ యుగాలు ఉంది. సెప్టెంబర్ 1 తారీఖున కనపడి, పప్పా నువ్వు బాధపడద్దు, నేను హ్యాపీగా ఉన్నాను, ఓ నువ్వు సంతోష, శారీరకంగా కుమారుడు కదా, వాడు చూసినప్పుడల్లా బాధ వస్తుంది. ఒక్కోసారి బాధ కన్నీరు రోజు తలుచుకుంటూనే ఉన్నాం. అంత మాత్రం కృంగిపోలేదు, అంత మాత్రం దిగజారిపోలేదు. కానీ ఒక నమ్మకం ఏంటో తెలుసా? ఒక దినాన ఖచ్చితంగా చూస్తాం యేసు ప్రభు ఏ విధంగా తిరిగి లేచాడు, అలాగే నా కుమారుడు తిరిగి లేగుస్తాడు, మళ్ళీ వెంట పెట్టుకుని వస్తాడు. ఆ రోజు నన్ను చూస్తూ, పప్పా నేను చనిపోయినా నువ్వు ఓడిపోలేదు పప్పా, నువ్వు నిలబడ్డావు పప్పా, అనేక ఆత్మలు సంపాదించడానికి నువ్వు నిలబడ్డావు. నిజంగా యు ఆర్ గ్రేట్. హల్లెలూయా. నేను గ్రేట్ కాదు, నాలో ఉన్న ఆత్మ, దేవుడు గ్రేట్. దేవునికి స్తోత్రాలు చేయలేదు. ఆయన మాటకు లోబడ్డాను కాబట్టి ఈరోజు దేవుని పని చేయగలుగుతున్నా. దేవునికి స్తోత్రాలు చేయలేదు. కాబట్టి ఏది రెన్యూ అవ్వాలి చెప్పండి? మైండ్ రెన్యూ దేవుని. ఏది ఉత్తమమో చూడండి ఒకసారి. అయిపోయింది, నేను చెప్తున్నాను ఒకసారి. ఏం చదివాం? లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమము. ఉత్తమం ఏంటి చెప్పండి? మరియతో దేవుడు ఏమన్నాడు చెప్పండి? మరియతో ఏమన్నాడు? 40 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం. మరియ యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే మార్త వచ్చి చాలా బిజీతో, అయ్యా ఆమెను పంపించుకొచ్చి పనుల కంటే, అమ్మా మరియ ఎంచుకున్నది ఏది ఉత్తమం ఈ లోకంలో? ప్రభు పాదాలే నీకు ఉత్తమం, ప్రభు సన్నిధే నీకు ఉత్తమం. ఈ లోకంలో ఉత్తమైంది ఏది లేదు. యేసు వేసుకుని మంచి రూమ్లో కూర్చోడు అది ఉత్తమం కాదు. ప్రభు కొరకు కష్టపడటం ఉత్తమం, ప్రభు కొరకు కరిగిపోవటం ఉత్తమం, ప్రభు పాదాల దగ్గర అనేకుల కొరకు ప్రార్థించటం ఉత్తమం, అది ఉత్తమైంది. అందుకే 40 రోజులు ప్రార్థన పెట్టి రమ్మంటే నీ ఉత్తమం వద్దు, మీ ప్రార్థన వద్దని ఇంట్లో కూర్చుంటారు చాలామంది. నా బాధ్యతగా, సేవకుడిగా, నాయకుడిగా నేను చెప్తున్నాను, వింటే వింటారు లేకపోతే లేదు. యిర్మీయాతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అయ్యా వాళ్ళు వినరా అంటే వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు వెళ్ళి చెప్పు అంతే, వాళ్ళు వినరని నాకు తెలుసు. ఒకళ్ళు విన్నారు, ఒకళ్ళు వినలేదు. నినివే పట్టణానికి వెళ్ళి చెప్పాడు, అందరూ విన్నారు. ఈవెన్ పశువులకు కూడా అన్నం పెట్ల ఉగ్రత తప్పించుకున్నారు. దేవుడి మాట వినాలి, ఉత్తమమైంది ఏదో తెలుసుకోవాలి. నీ జీవితానికి ఉత్తమమైంది దేవుని సన్నిధి, నీ కుటుంబానికి ఉత్తమమైంది దేవుని సన్నిధి, నీ భర్తకు ఉత్తమమైంది దేవుని సన్నిధి. నీ మాటల ద్వారా ఎవరిని మార్చలేవు, కానీ దేవుని సన్నిధి ద్వారా ఏదైనా మార్చగలవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ అప్పులను మార్చుకోగలవు. నీ దీవెనంత ఇక్కడే ఉంది కదా, దీన్ని నువ్వు శరీరంలోకి తేవటమే కదా. ఆ తెచ్చే మార్గం ఏంటి? ప్రార్థన చేయటమే కదా. ఆ తెచ్చే మార్గం ఏంటి? దేవుని వాక్యం చదవటమే కదా. ఇదిగో నీ మాన్యువల్ చదువుకోవటమే కదా. నీ బ్రతికేంటో అర్థం చేసుకోవటమే కదా. ఇది నువ్వు చేయనంత కాలము, ఈ ఉత్తమమైన ప్రార్థించినంత కాలం నీ బ్రతుకులు ఏం సాధిస్తావు నువ్వు? నాకు వేరుగా ఉండి, ఆత్మకు వేరుగా ఉండి శరీరం ఏం చేయగలుగుద్దా? గుర్తుపెట్టుకోండి. కాబట్టి నువ్వు ఆత్మ సంబంధిగా మారిపోయావు. నువ్వు నువ్వు సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తువి, ఆయన ప్రజువు. కాబట్టి నువ్వు ఎలా చేయాలి? నీలోంచి ఎవరి కార్యాలు రావాలి? ఏసయ్య కార్యాలు రావాలి. మాటలు ఎలాంటివి రావాలి? ఏసయ్య నామానికి అవమానం తెచ్చే మాటల, ఘనత తెచ్చే మాటలు రావాలా? కొంతమంది అయితే దేవుణ్ణి మళ్ళీ సిలువేసే మాటలు మాట్లాడుతుంటారు. అలా మాట్లాడడానికి వీలు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
హల్లెలూయా హల్లెలూయా. ఏది ఉత్తమము? తర్వాత అనుకూలం. ఏది అనుకూలం? ఏది అనుకూలం? ఈ లోకంలో అనుకూలమైంది ఏదన్నా ఉందా? ప్రభు సన్నిధే మనకు అనుకూలం. మనకు ప్రభు సన్నిధే ఫిట్ అవుతుంది, ఇంకేది ఫిట్ అవ్వదు. ఎందుకంటే ఆత్మలు రక్షించబడ్డావు. నువ్వు ఎంత కొట్టుకున్న శరీరం ప్రాణం నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయంలోంచి యెహోవాను తొలగించుకునేవాడు శాపమే. ప్రాణం శరీరం మాటలు విన్నావా? శాపం. నన్ను ఆశ్రయించు వారికి నేను ఆశ్రయముగా ఉంటాను. వెట్టగలిగినా భయపడడు, వర్షం లేకపోయినా కాపు మానదు, ఎంతో నిశ్చింతగా ఉంటుందని యిర్మీయా 17లో రాయబడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి చెప్పండి? దేనికి? పొద్దున్న లెగుస్తాం, ప్రార్థన లేదు, ఏం లేదు, భోజనం చేస్తాం, 4 పూటలు 5 పూటలు తింటాం. తినొద్దు అంటే తినండి, బాగా తినండి, కానీ దానికన్నా ఎక్కువగా ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని చదవండి. నరపుత్రుడా నోరు తెరు. దేవుడు ఏం తినమన్నాడు తెలుసా? మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, నా నోట నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకుతావు. ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధివి, ఆయన సొత్తువి. నీ మైండ్ని నువ్వు రెన్యూ చేయాలా, ఈ మైండ్ని రూపాంతరం పరచాలా. అందుకేముందో తెలుసా? అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరము పొందుడి. రూపాంతరం ఎక్కడ రావాలి? ఇక్కడ కాదు. ఇక్కడ ఫేరన్లో రాసి మీకు టర్మరికలు రాసి లేకపోతే ఆ పెరుగులు పెట్టి ఆ తేనెలు పెట్టి ఓ రుద్ది 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 ఇటుకరాయి వేసి రుద్ది ఇటుకరాయి పొడి సీకాయి పొడి మొత్తం వేసి రుద్ది రుద్ది తెల్లగ చేసి ఆఖరికి ఇది మారలేదు అనుకోండి, బతికేమైనా బాగుంటుందా? ఇక్కడ నల్లగా ఉన్న ఇది మారిపోయి దేవునికి అనుకో, ఇవ మహారాణిలాగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. రూపాంతరం ఇక్కడ కాదు రావాల్సింది, రూపాంతరం ఇక్కడ రావాలి. మేఘన ఆత్మలో, మేఘన ప్రాణంలో రావాలి, మైండ్లో రావాలి, ఆలోచనలో రావాలి, తలంపుల్లో రావాలి, వ్యక్తిత్వంలో రావాలి, కాన్షియస్లో రావాలి, రూపాంతరం రావాలి. ఏది ముఖ్యమో మేఘనకు తెలియాలి, ఏది ఉత్తమమో తెలియాలి, ఏది మర్యాదో తెలియాలి. బిడ్డకు తెలుసు నిజంగానే వస్తుంది. ప్రార్థన చేసుకుని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుని మనసులో ఏముంది ఎక్కువ మాట్లాడదు. ఇంట్లో బాగా మాట్లాడదు, మాట్లాడదు, మాట్లాడుద్దా చెప్పండి, మాట్లాడుద్దా, మాట్లాడదు. కానీ గుండెల్లో ప్రభు పట్ల ప్రేమ ఉంది నాకు తెలుసు. ప్రభు మీదే ఆధారపడుతుంది, ప్రభువే కావాలనుకుంటుంది. రోజు బైబిల్ స్కూల్కి వస్తుంది, కూర్చుని వింటూ ఉంటుంది, నేను గమనిస్తూ ఉంటాను. నాకు తెలుసు ఎవరెవరు స్టూడెంట్స్ ఎలాగున్నారు ఏంటి అనేది. ఏడ్చుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది, ఏదో సాధించాలని ఒక తపనేమలో ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక్కోసారి సాతన్ మైండ్ చెప్పి ఇదని చెడగొట్టినా ఏం పర్వాలా, ప్రార్థన చేసి దేవుడు ఖచ్చితంగా మైండ్ని మళ్ళీ రూపాంతరపరుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ రూపాంతరం రావాలి ఇప్పుడు? ఎక్కడ రూపాంతరం రావాలి? ఇక్కడ తెల్ల చీర కట్టి నగలన్నీ తీసేసి ఇక్కడ రూపాంతరం లేకపోతే ఆ బతుకేంటి? ఇంకా పైకి భక్తి వలే నటించడం, ఆఖరికి ఈ శక్తిని ఆశ్రయించడం. పైకి భక్తి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నో శక్తి నో లేదు, హాయిగా మైండ్తోనే బతుకుతూ ఉంటుంది. ఎవడు పెట్టడం ఇష్టం ఉండదు, తర్వాత ప్రార్థన ఇష్టం ఉండదు, ఎప్పుడు గర్వం, అసూయ, ద్వేషం. ఎవరైనా పైకి వస్తున్నారంటే ఈ మేఘ నాకు నచ్చదు, నన్నే పొగడాలి పాస్టర్ గారు. ఏంటి ఈరోజు నన్ను రోజు 2 వారాలు నిలబెట్టి 3వ వారం నిలబెట్ల గుడికి రాను మమ్మీ నేను, అది ఎవరి కార్యం? ఇక్కడ నుంచి చూసుకోండి, నేను గుడికి వస్తే అడుగు అక్క, ఎవరి కార్యం అది? నాకు నష్టమా గుడికి రాకపోతే? నా ఆత్మ బాగానే ఉందిగా, నా ఆత్మలో నా దీవెన ఉందిగా. దేవుడు నన్ను పోషించగలడు, పిలిచినాడు, పనిచ్చినాడు, జీతం ఇవ్వడా నాకు? మీరు కాదుగా జీతం ఇచ్చేది, దేవుడు మీకు బాధ్యత ఇచ్చాడు, లేవీలను పోషించే హక్కు మీకు ఇచ్చాడు. నేను రాను ఇంకా, ఇక్కడ నుంచి దశం భాగ్యం చూసుకుంటా, తేడా చూపిస్తాగా, పాస్టర్ గారు ఇంటికి ఎందుకు రాడో చూస్తా. నో ప్రాబ్లం, తిరుగు తిరుగు, మైండ్తో ఫుల్ ఎంజాయ్ చేయి, తర్వాత బాగా కాలుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. శక్తిని సేపు ఎంజాయ్ చేస్తావు. ఇలా ఎంజాయ్మెంట్లో సాతాను గారు చూసుకుని ఒక అవయవం తినేస్తాడు, కిడ్నీ తింటాడు, లివర్ తింటాడు, అడిష్టం. ఎందుకంటే నువ్వు ఎవరికి అవకాశం ఇస్తున్నావు? నువ్వు ఎవరికి? ఫుల్గా డెబిల్తో ఉన్నావు నువ్వు. వాడు నీ పక్కనే పడుకుంటున్నాడు, నీతోనే ఉంటున్నాడు. ఎందుకు నువ్వు మైండ్ చెప్పినాడు? ఆత్మసలు పట్టించుకోవట్లేదు నువ్వు. కాబట్టి మనం అలా జీవించేవాళ్ళం కాదు. మనం ఎలా జీవించేవాళ్ళం తెలుసా? ఆత్మానుసారం.
నా ఆత్మలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని బయటకు చూపించాలి. అలా చూపించడం ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. నేను ఆరోగ్యం చూపిస్తా ప్రభువా, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. మైండ్ చెప్తుంది ఇదిగో నువ్వు వెళ్ళలేవు ప్రార్థనగా, నేను వెళ్తాను అంతే, ఏదైతే అవుతుంది అంతే నేను వెళ్తాను. నువ్వు నేను తేలాలి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ మాట ఎవరు చెప్పగలుగుతారు? శరీరం ప్రాణంతో ఉన్నవాళ్ళు చెప్తారా? మైండ్తో ఉన్నవాళ్ళు చెప్పరు కదా. మైండ్ ఏం చేస్తుంది? డాక్టర్ చెప్పిన దాని మీద ఆధారపడు. కానీ ఆత్మ ఎవడో తెలుసా, నేను నీతో ఉండగా ఎందుకు భయపడుతున్నావు? నువ్వు నమ్మవా నా మాట, నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత రాదా? ఇదిగో ఈ మైండ్ని చూంచే, నాలో ఉన్న శక్తి నీ శరీరంలోకి పంపించి నిన్ను బాగు చేస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మైండ్ని ఏం చేయాలి మనం చెప్పండి? ఏం చేయాలి? దేంతో రెన్యూ చేయాలి? వాక్యము, ప్రార్థన. దేవుని యొక్క పొద్దున్న లేచావా? ఒక అరగంట ప్రార్థన చేసుకోండి. అందుకే 1000 స్తోత్రాలు, ఒక 300 చదువు రోజు. పొద్దున ఒక 300 చదువు, మధ్యాహ్నం భోంచేసిన ఒక 300 చదువు, సాయంత్రం పడుకునే ముందు ఒక 300 చదివి పడుకో. నీ మైండ్ ఏమైపోద్దో తెలుసా? రెన్యూ అయిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా రెన్యూ అవుద్ది? దీంట్లో ఉన్న మాటలకు అనుగుణంగా నీ మైండ్ మారిపోతుంది. ఆ మైండ్ ఏమవుద్దో తెలుసా? ఆత్మతో కలుస్తుంది. దేవుని దీవెనలు ఇక్కడ ప్రవహిస్తాయి. ఏమని పట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఏ ఎగ్జామ్ రాసినా ఆశీర్వాదం, ఏది రాసినా దీవెన, ఏది రాసినా సంతోషం. ఎంతో హ్యాపీగా ఉంటుంది, మంచి లైఫ్ వస్తుంది, మంచి భర్త వస్తాడు, మంచి కుటుంబము, ఏ కొదువు లేకుండా ఎంతో సంతోషంగా జీవిస్తుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి దేన్ని రెన్యూ చేయాలి మనం? దేన్ని రెన్యూ చేయాలి? మైండ్. మీలో ఉన్న మైండ్ ఎలా రెన్యూ అవుతుంది? ఈ లోకం ప్రకారంగా ఉంటే లోక ప్రకారంగా రెన్యూ అవుతుంది, దేవుని ప్రకారంగా ఉంటే అది. ఈ మైండ్కి ఏమి ఎక్కించాలి తెలుసా? నీ మాన్యువల్ ఎక్కించాలి. దేవుడు నీకు ఇచ్చిన టెస్టమెంటు, దేవుడు నీకు ఇచ్చిన అగ్రిమెంటు, దేవుడు నీకు రాసిన వీలునామా దీంట్లో ఉన్నాయని నీ మైండ్కి ఎక్కిస్తే, సాతానుగాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నువ్వు నిలబడేది, నువ్వు చెప్పేది నిజం కాదు. యేసు ప్రభువును శోధించడానికి వచ్చిన 40 రోజులు ఉపవాసం తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రతిది వాక్యంలో రాసిన దాంతో చెప్పాడు. రాళ్ళను రొట్టెలు చేసుకుని, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు దేవుని నోటం. పైనుంచి దూకం అంటే దూతల వాళ్ళు వచ్చి పాదములకు రాయి తగలకుండా ప్రతిది వాక్యంతోనే ఆయనకి తెలిసిన విధానం వాక్యంతో చెప్పినప్పుడు అది జయించలేక, సత్యాన్ని ఓడించలేక అబద్ధం పారిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మేఘన జీవితాల ఆశీర్వాదం పొందాలంటే ఎక్కడ మార్పు రావాలి? ఈ మైండ్ దేనితో ఏకీభవించాలి అంటే ఇక్కడ దేవుని ప్రార్థనతో, సహవాసంతో, మంచి ఫ్రెండ్షిప్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మంచి ఫ్రెండ్స్. దేవుడు ఆత్మీయులతో సహవాసం చేస్తే ఆత్మీయ బుద్ధులు వస్తాయి, నటించే వాళ్ళతో సహవాసం చేస్తే నటనా బుద్ధులు వస్తాయి, నిజమైన భక్తి పరులతో సహవాసం చేస్తే నువ్వు నిజంగానే భక్తిగా. ఎవరు వచ్చినా రండి ప్రార్థన చేసుకుందాం. ఖాళీగా ఉంటున్నారు కదా, మధ్యాహ్నం 3 గంటలకు వస్తే మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మనం మీకు అవసరాలు ఉన్నాయి, నాకు అవసరాలు ఉన్నాయి, ఇద్దరం కూర్చుని అట్లా ఫ్రెండ్షిప్, ప్రార్థన ఫ్రెండ్షిప్. దానియేలుకి ఫ్రెండ్షిప్ ఉంది, షడ్రకు మేషకు అభిజ్ఞం. ఒక సమస్య రాగానే అందరు కూర్చొని ప్రార్థన చేశారు, కలని చెప్పారు, కలభావాన్ని చెప్పారు. ఎవడు చెప్పగలడు? ఎవడో చెప్పలేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభు నిన్ను దీవించాలి అంటే మైండ్న మేఘన మైండ్ మారాలి. మేఘన మైండ్లో ఉంచి దేవుని యొక్క ఆత్మకార్యాలు రావాలి. మొదటగా ఏం రక్షణ పొందాలి, రక్షణ ఆత్మలో కార్యం తీసుకోవాలి. ఇక్కడ అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ, అలాగే ఏసై ఆత్మ ఉంది. ఈ ఆత్మలో ఉంచి దీవెనలు శరీరంలోకి రావాలంటే ఈ మైండ్ను వాక్యానుగుణంగా మార్చేస్తే మేఘన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి బిడ్డ దీవించబడాలి అంటే ఏం చేయాల్సిన పని ఏంటిది? ఇంకో చెప్పమంటారా, మేఘన ఇల్లు ఎక్కడుంది? మేఘన సొంత గృహం ఎక్కడుంది? ఎక్కడ పరలోకంలో ఉందా? ఎక్కడుంది? ఈ ఆత్మలోనే ఉంది. ఈయన భర్త ఎక్కడున్నాడు చెప్పండి? ఈ భర్త ఎక్కడున్నాడు? ఈ పెళ్ళి ఎక్కడుంది? ఎవరన్నా లైవ్లో చూస్తే, మా అమ్మాయి మంచి అమ్మాయి అండి, సంబంధం వస్తే వచ్చేయండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎక్కడుంది ఈ మ్యారేజ్? ఎక్కడుంది ఈ హౌస్? ఎక్కడుంది ఈ ఆరోగ్యం? ఎక్కడుంది? నేను ఇంకోటి చెప్పమంటారా, లిటరల్గా మీరు ఆలోచిస్తే ఈమె ఎక్కడుందో తెలుసా? పరలోకంలోనే ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే పరలోకలు ఆయన పక్కన కూర్చుండి పెట్టాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇప్పుడు పరలోకంలో ఉన్న దీవెనలన్నీ అడ్డు లేకుండా ఉంటాయి. ఇదిగో ఈ మైండ్ని మీరు వాక్యంతో రెన్యూ చేసుకుంటే ఏం దీవిత ఎంతో ఆశీర్వాదకరంగా, ఏ డిప్రెషన్ ఉండదు, ఏముండదు, హ్యాపీగా బ్రతికిపోదు. ఎందుకు తెలుసా? ఆత్మఫలం ఏంటో తెలుసా? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము. ఆత్మఫలం ఏంటి చెప్పండి? దయాళత్వం అంటే ఏంటి? దయాళత్వం అంటే ఏంటి? ఇదేంటి రాబో పెద్ద ఐఎస్ ప్రశ్నలాగా అలా చూస్తున్నా అలాగా. దయా
ఇవ్వటం, పంచిపెట్టడం, దేనికి స్తోత్రాలు? అలా చూస్తే భోజనం పెట్టాలనిపించటం, అలా చూస్తే ఇచ్చేయాలనిపించటం, అది ఆత్మఫలం. ఇంకా కొంతమంది మైండ్లోనే ఉండే, నాలుగు రోజులు దాచుకు తింటా, ఐదారు రోజులు పిచ్చుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దయాళత్వం, తర్వాత మంచితనం, ఆశానిగ్రహం, సాత్వికం, విశ్వాసం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దీంట్లో అవి ఉన్నాయి, అవన్నీ ఇక్కడ కనబడతాయి. దేనికి కంగారు పడదు, దేవుడు ఖచ్చితంగా నా వివాహం చేస్తాడు, ఖచ్చితంగా నేను అందరికన్నా పైగానే ఉంటాను అన్న స్థితిలో జీవించగలుగుతాం. దేనికి స్తోత్రాలు చెల్లి అర్థమైన వాళ్ళు దేనికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి ఎక్కడ మారాలి ఇప్పుడు, ఎక్కడ మారాలి? మనస్సు, మీ బుద్ధి మారాలి. బుద్ధి మారితే అన్నీ మారినట్టే. మీ మైండ్ మారాలి, మీ సొంత ఇష్టాలు మారాలి, మీ బుద్ధి మారాలి, మీ ఆలోచనలు మారాలి. ఇవన్నీ మారాలంటే దేంతో మార్చాలి? యేసయ్య వాక్యం అనే సబ్బుతో, సుత్తితో దాన్ని కొట్టి మౌలు చేస్తే దేవుని యొక్క దీవెనలు మీరు పొందుతారు. వీళ్ళు చప్పట్లు కొట్టండి ఒకసారి, చాలాసేపు నుంచి ఉంది. హల్లెలూయా, వెళ్ళిపోండి.